नमस्ते प्रियांका गांधी తెలంగాణలో పోటి చేయబోతుందా తెలంగాణ బాధ్యతలతో పాటు అదనపు బాధ్యతలను ప్రియాంక తీసుకోబోతుందా రేవంత్ అండ్ కో ప్రియాంకను తెలంగాణలో పోటి చేయాలని కోరుతున్నారా ప్రియాంకా గాంధీ ఈ విషయంలో ఎలాంటి ఆలోచన చేస్తున్నారు ప్రియాంక పాలమూరు లేకుంటే మెదక్ ఎంపీగా పోటి చేయబోతున్నారా నానమ్మ ఇందిరా సెంటిమెంట్ ప్రియాంకకు వర్కౌట్ అవుతుందా వాచ్ దిస్ ఆర్ 24 స్పెషల్ తొలిసారి హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రియాంక వాద్రా తన ప్రసంగంతో కాంగ్రెస్ శ్రేణులకు జోష్ ఇచ్చారు ఎక్కడా తగ్గని రీతిలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఆమె మాటలు ఉన్నాయి యూత్ డిక్లరేషన్ కు తగ్గట్లే కీలక హామీలు ఇచ్చిన ఆమె పనిలో పనిగా తాను ఇందిరా మనవరాలినని మాట ఇస్తే తప్పనిసరిగా అమలు చేస్తామన్న విషయాన్ని ఆమె స్పష్టం చేయటం తెలిసిందే ముఖ్య అతిథిగా పాల్గొన్న తొలి సభ సక్సెస్ కావటం ఆమె ప్రసంగానికి సానుకూల స్పందన రావటం తెలిసిందే ఆమె మాట్లాడే చాలా సందర్భాల్లో ప్రజల నుంచి భారీగా రియాక్షన్ రావటంపై కాంగ్రెస్ వర్గాలు హ్యాపీగా ఉన్నాయి ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రియాంక పోటి చేస్తే రాజకీయంగా కలిసి వస్తున్న ప్రచారం జరుగుతుంది తెలంగాణలో పర్యటన ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తెలంగాణ గడ్డ మీద నుంచి ప్రియాంక పోటికి సంబంధించిన ప్రచారం సోషల్ మీడియాలో షురూ కావటం ఆసక్తికరంగా మారింది వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అధినాయకత్వం ఉందంటున్నారు ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ విజయానికి చెక్ పెట్టేందుకు వీలుగా ఉండే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకూడదని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పట్లో ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడాన్ని గుర్తు చేస్తున్నా పలువురు తాజాగా ప్రియాంక కూడా ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్తున్నారు 1980లో మెదక్ నుంచి పోటీ చేసిన గాంధీ బంపర్ మెజారిటీతో విజయం సాధించటం తెలిసిందే ఈ క్రమంలో ప్రియాంక ఆలోచన ఎలా ఉందనే అంశం ఆసక్తికరంగా మారింది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ బరిలో కాని 2024లో జరిగే ఎంపీ ఎన్నికల్లో కాని ప్రియాంక బరిలోకి దిగుతారని చెబుతున్నారు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఆమె అసెంబ్లీ కంటే కూడా లోక్సభ బరిలో నుంచి దిగుతారన్న ప్రచారం సాగుతుంది హబబ్ నగర్ కానీ లేదంటే మెదక్ కానీ ఆమెకు సూట్ అవుతుందని అంటున్నారు ఏమైనా ప్రియాంకకు తెలంగాణ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతను నెత్తినా ఎక్కించుకోవటం ఒక ఎత్తు అయితే తెలంగాణ ఎన్నికల బరిలోకి ప్రియాంక దిగటం మరో ఎత్తు మరి తెలంగాణలో ప్రియాంక సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు